Hi students, how are you? My name is M. Anita, Social CRT, KGBV, Somandepalli in Anantapur district. Welcome to online classes. Now we are all discussing about the 8th class 4th lesson money and banking. First of all, what is the meaning of money? Money is used by all for payment of goods and services. The most of important feature of money is that it must be generally acceptable to all members in the society which uses it. Money has been generally defined as anything which is commonly used and generally accepted as a means of exchange and measure of value. Money ante dabbu leka dravyam. Why very important in money? In most important in development. మనము ఎందుకోసం బాగా కష్టపడతామో, బాగా డబ్బులు సంపాదించి అభివృద్ధి చెందాలనేసే కదా. అందుకే మనం డబ్బును బాగా సంపాదించుకోవాలి. డబ్బును బాగా సంపాదించుకుంటే మనం ఆటోమేటిక్గా డెవలప్ అయినట్లే. మరి బాగా డెవలప్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే ఇప్పుడు ఉద్యోగస్తునికి మనం కూలిపోయే వాళ్ళకి డిఫరెన్సెస్ తీసుకున్నట్లయితే వాళ్ళ శాలరీ తక్కువ ఉంటుంది, ఎంప్లాయీస్ శాలరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే డబ్బు అనేది మన జీవితంలో చాలా విలువైనది. ఒకానొకప్పుడు డబ్బు అనేది వాడకంలో లేదు, అప్పుడంతా కూడా వస్తు మార్పిడి పద్ధతి ఉండేది, దాన్నే మనము బార్టర్ సిస్టమ్ అంటాము. ట్రేడింగ్ వితౌట్ మనీ, డబ్బు లేకుండా వ్యాపారం. ద సిస్టమ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ గుడ్స్ డైరెక్ట్లీ అగెనెస్ట్ ఈచ్ అదర్ వితౌట్ ద యూజ్ ఆఫ్ మనీ ఈజ్ కాల్డ్ ద బార్టర్ సిస్టమ్. The blacksmith used to mend the blades of plows or wheels of a bullock carts not for cash but for a fixed amount of grain. After every harvest, there is a traditional rate of how much should be given for each plows or cart owned by the farmer. People know that the tradition will be continued, and the blacksmith does whatever is expected of him without asking for cash payment. ఆనాటి కాలంలో డబ్బు లేకుండా, వస్తు మార్పిడి పద్ధతి ద్వారా డబ్బు లేకుండా వ్యాపారం జరిగేది. కానీ దాంతో చాలా సమస్యలు ఎదురయ్యేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం డబ్బు వాడకంలో ఉంది కాబట్టి డబ్బును బట్టి వస్తువును తీసుకుంటాము. ఆనాటి కాలంలో ప్రజలు రాగులు ఇస్తే బియ్యము ఇట్లా ఒకటొకటి వల్ల ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు అన్నమాట. కానీ ప్రస్తుతం అయితే ఈనాటి కాలంలో మనము డబ్బుతో లావాదేవీలు చేసుకుంటాము. కానీ అప్పుడు డబ్బు వాడకంలో లేదు కాబట్టి చిన్న వస్తువును పెద్ద వస్తువుతో పోల్చడానికి చాలా సమస్యలు అనేటివి ఎదుర్కొనే వాళ్ళు అన్నమాట ప్రజలు. నవేడైస్ ఆల్సో ఈజ్ ద ఇన్ వాటర్ సిస్టమ్. వస్తు మార్పిడి పద్ధతి అనేది ప్రస్తుత కాలంలో కూడా ఉంది. ఇప్పటికీ మనం పల్లెల్లో చూస్తుంటాము, వెంట్రుకలు ఇస్తే అనేక రకాల వస్తువులను ఇస్తున్నారు. నెక్స్ట్, ఎక్స్చేంజ్ విత్ మనీ. ఇఫ్ యూజ్ మనీ దేర్ విల్ బి నో ప్రాబ్లమ్ ఇన్ ఎక్స్చేంజింగ్ కమోడిటీస్. ఇట్ ఈస్ ద నాట్ నెసెసరీ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ సంథింగ్ ఇన్ ఎక్సెస్ ఫైండ్స్ అనదర్ పర్సన్ హూ నీడ్స్ ఇట్ అండ్ హ్యాస్ సంథింగ్ వాట్ హీ వాంట్స్ మనీ యాక్ట్స్ యాజ్ ఎన్ ఇంటర్మీడియరీ ఆర్ ఇన్ బిట్వీన్ స్టెప్. Something that is held for some time because it can be used further. Any commodity or service can be exchanged for money, and money can be exchanged for any commodity or service. Money by itself may have no use. It is wanted because of the role it plays in exchange. One can also borrow and pay back in the form of money. Barter has another problem. Under the barter system, to make exchange possible, it was necessary to determine the value of a commodity in terms of another. If one has to do this for many commodities, this is quite does not facilitate exchange or trading. It is not convenient. Money is divisible. There are rupees and pays. Commodities like vegetables should be exchanged immediately because they are perishable. This problem is removed when commodities are sold for money. Money is durable and it can be kept for future use.
ఎక్స్చేంజ్ విత్ మనీ అంటే డబ్బుతో మార్పిడి. ప్రస్తుత కాలంలో ఇప్పుడు మనం చూస్తున్నాము, మార్కెట్కి వెళ్తే మన దగ్గర ఉన్న డబ్బును బట్టి మనము వస్తువులను కొంటాము. ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాము, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటాం వస్తువుని. తక్కువ ఉన్నాయనుకోండి, తక్కువ తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ బార్టర్ సిస్టంలో అంటే వస్తు మార్పిడి పద్ధతిలో ఇటువంటి అవకాశాలు అనేటివి ఉండవు. అందుకే వస్తు మార్పిడి పద్ధతి కంటే డబ్బుతో చేసే లావాదేవీలే చాలా అనుకూలంగా ఉంటాయి ప్రజలకి. ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ మనీ అంటే పరిణామ క్రమంలో డబ్బు. పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రాక్టీస్డ్ బార్టర్ అండ్ ఆల్సో ఎన్కౌంటర్డ్ ద ప్రాబ్లమ్స్ విత్ దిస్ సిస్టమ్. వెన్ ట్రేడింగ్ బికేమ్ మోర్ విడ్స్పాడ్, మోర్ గుడ్స్ వర్ బాట్ అండ్ సోల్డ్, దే వర్ ఆల్సో ట్రాన్స్పోర్టెడ్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. ఇన్ సచ్ సర్కమ్స్టెన్సెస్ యూజ్ ఆఫ్ సమ్ ఫార్మ్స్ ఆఫ్ మనీ ఎవాల్వ్డ్ ఇన్ ఆల్ సొసైటీస్ ఇన్ వెరీ ఎర్లీ ఏజెస్. పీపుల్ యూజ్ గ్రెయిన్స్ అండ్ క్యాటిల్ యాజ్ మనీ, బట్ దిస్ వర్ డిఫికల్ట్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ స్టాక్. డ్యూరబిలిటీ వాజ్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ సిన్స్ దే కుడ్ అలాట్ బై డిసీజ్ ఎక్సెట్రా. ఓవర్ టైమ్ పీపుల్ ప్రిపేర్డ్ స్కేర్స్ అండ్ అట్రాక్టివ్ మెటల్స్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. కాపర్, బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్ డ్యూరబుల్, కెన్ బి డివైడెడ్ ఇన్ టు పార్ట్స్ అండ్ కెన్ బి క్యారీడ్ అరౌండ్ సిన్స్ దే వర్ స్కేర్స్ అండ్ బికేమ్ యాక్సెప్టబుల్ బై ఆల్. హవెవర్ సమ్ ప్రాబ్లమ్స్ రిమైన్డ్ అండ్ న్యూ ప్రాబ్లమ్స్ కేమ్ టు ఫర్ ఎవరీ ఎక్స్చేంజ్ ద మెటల్ had we weighed, and later and traders were not sure about the quality of the metal. After some time there was a serious problem of trust in the quality of metals that was used as money for exchange. This provided an opportunity for various rulers of the kingdoms to come up with a system that was suitable for them and also solved some of the problems. This led to minting coins of a standard size, weight and purity from the royal mint. It was not necessary to the weight each time. There was greater assurance of purity and it was easy to carry. In the Roman period, besides, a gold coin was the standard currency, and in the Mauryan period, Panna, a silver coin was the standard currency. Coins became the acceptable form of money by traders and people. Parinama kramamlo dabbu. Ee dabbu anedi first ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వస్తు మార్పిడి విధానాన్ని అవలంబించారు. దాంట్లో అనేక ఇబ్బందులు ఉంటాయని మనం తెలుసుకున్నాం. వ్యాపారం విస్తరించినప్పుడు అనేక సరుకులను కొని అమ్మేవారు, వాటిని దూర ప్రాంతాలకు రవాణా కూడా చేసేవారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని సమాజాల్లో ఏదో ఒక రూపంలో డబ్బు చలామణిలోనికి వచ్చింది. ఉదాహరణకు చాలా పురాతన కాలంలో ధాన్యం పశువులను సంపదగా ఉపయోగించేవారు. అయితే వీటి నిల్వ రవాణాలు కష్టంగా ఉండేవి, వాటికి రోగాలు వంటివి సోకే అవకాశం కూడా ఉండేది. నాటి కాలంలో ఈ కాయిన్స్ అనేటివి ఎవరి కాలంలో వాడకంలోకి వచ్చాయంటే రోమన్ల కాలంలో బిసాంట్ అనే బంగారు నాణ్యం ప్రామాణికంగా ఉండేది, మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణ్యం ప్రామాణికంగా ఉండేది. వ్యాపారస్తులు ప్రజలు నాణ్యాలను డబ్బు రూపంగా ఆమోదించసాగారు. చిల్డ్రన్స్ నెక్స్ట్ టాపిక్ బ్యాంక్స్. ఏ బ్యాంక్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లైజ్ టు రిసీవ్ డిపాజిట్స్ అండ్ మేక్ లోన్స్. Banks may also provide financial services such as wealth management.
ప్రస్తుత కాలంలో బ్యాంకులు అనేటివి మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వై వెరీ ఇంపార్టెంట్ ఇన్ బ్యాంక్స్. బ్యాంకులు అనేటివి మనకి ప్రస్తుత కాలంలో తక్కువ వడ్డీకే రుణాలను అందజేస్తున్నాయి. ఇంకా మనము ఇంట్లో డబ్బును దాచుకోవడం కంటే బ్యాంకులో డబ్బును దాచుకోవడం వల్ల మనకి వడ్డీ అనేది వస్తుంది. ఇట్లా ఇంతే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా మనకి ఏదన్నా పెళ్ళిళ్ళ సమయంలో కావచ్చు, లేదంటే విపత్తుల సమయంలో కావచ్చు, బ్యాంకులు రుణాలు అనేటివి ఇస్తాయి. అదే మనం వడ్డీ వ్యాపారస్తుల నుంచి తెచ్చుకుంటే మనకి వడ్డీ అనేది ఎక్కువగా వస్తుంది. బ్యాంకులు ఇవ్వడం వల్ల ఏం లాభాలంటే వడ్డీ అనేది తక్కువ ఉంటుంది. ఇట్లా ఇంకా ఎన్నో రకాలుగా మనకి బ్యాంకులు అనేటివి ఉపయోగపడతాయి. బ్యాంకులో మనము పొదుపు చేసుకుంటే, ఇంకా ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ పరంగా తీసుకున్నట్లయితే చెక్స్ ఇచ్చినారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చెక్? చెక్ ఈజ్ ఎ డాక్యుమెంట్ దట్ ఆర్డర్స్ ఎ బ్యాంక్ టు పే ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఎ పర్సన్స్ అకౌంట్ టు ద పర్సన్ ఇన్ హూస్ నేమ్స్ ద చెక్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. ఈ చెక్లు అనేటివి మనకి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం బ్యాంకుకు వెళ్ళి మనం ఏదన్నా అమౌంట్ తీసుకోవాలన్నా లేదా వేయాలన్నా కూడా చెక్ రూపంలో అయితే మొత్తం మనం అంతా డీటెయిల్స్ అంతా రాసి ఇస్తే వాళ్ళు మనకు అమౌంట్ను ఈజీగా ఇస్తారు. ఓకే స్టూడెంట్స్, ఆర్ యూ అండర్స్టూడ్ ఇన్ దిస్ లెసన్? ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.